పయ్యేరు నది సృష్టించిన బీభత్సానికి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు మృతదేహాలు వరదల్లో కొట్టుకు వస్తున్నాయి ముందస్తు చర్యలు లేకపోవడం వల్లే ఇంతటి ప్రాణ నష్టం జరిగిందని ముంపు గ్రామాల ప్రజలు వాపోతున్నారు కడప వరదలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు పయ్యేరు నది వరద బీభత్సానికి నందలూరు సమీపంలోని రామాపురం గ్రామం పూర్తిగా కొట్టుకొని పోయింది గ్రామంలో ఉన్నటి వాళ్ళందరూ కూడా కట్టు బట్టలతో రోడ్డుపైన నిల్చున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నది ఉధృతికి ఎక్కడ చూసినా కూడా హృదయ విదారకమైన దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా గ్రామాల్లో ఉన్న జనం ఒక్కసారిగా ఆ నది ఉద్ధృతికి కొట్టుకొని పోయారు ఎంతమంది చనిపోయి ఉంటారు అన్నది ఇప్పటికీ లెక్కలకు రాని పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం ఒక మహిళ మృతదేహము అక్కడ ఎంత హృదయ విదారకంగా పడి ఉందో మనం చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఈ నది నీరు పారిన పొడుగుతా కూడా ఎక్కడ పడితే అక్కడ శవాలు మృతదేహాలు కనిపిస్తూనే ఉన్నాయి వీటన్నింటినీ కూడా సేకరించే పనులు అధికారులు పడ్డారు అయితే నిన్న ఉదయము ఈ నది ఉధృతికి వచ్చినటువంటి వరదల కారణంగా అనేక గ్రామాలు ఇప్పటికీ నీటిలోనే ఉన్నాయి సర్వం కోల్పోయి వాళ్లకు తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఇప్పటికీ బిక్కు బిక్కుమంటూనే బతుకుతున్నారు ప్రస్తుతం మనం రామాపురం సమీపంలో ఈ మెయిన్ రోడ్డు దాటుకుని వచ్చినటువంటి ఈ చెయ్యేరు నీటికి ఆ మహిళ కొట్టుకుని వచ్చింది ఆ మహిళ మృతదేహం ప్రస్తుతం మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాము అసలు ఆమె ఏ గ్రామానికి చెంది ఉంటుంటుంది అనేది కూడా తెలుసుకోలేని పరిస్థితి ఇప్పటికీ కూడా అధికారులు వచ్చి ఆ మృతదేహాన్ని వెలికి తీస్తే తప్ప మనము కనిపెట్టలేక కనిపెట్టలేని పరిస్థితి ఉంది ప్రస్తుతం మనతో పాటు చాలామంది స్థానికంగా ఉన్నటువంటి రామాపురం గ్రామస్తులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పెద్దైనా చెప్పండి ఎప్పుడు ఈ ఈ వరద వచ్చింది ఏంది పరిస్థితి నిన్న ఏడు గంటలకల్లా వచ్చింది సార్ రావడం ఒక్క ఒక సెకండ్లో మొత్తం వచ్చేసినాయి నీళ్ళు వచ్చిన నుంచి ఈ రోజు వరకు అధికారులు అంటున్నారే కానీ ఏ అధికారులు మా దగ్గరికి రాలేదు ఏ మృతదేహాన్ని వాళ్ళు వెళ్ళి తీలేదు వీటికన్నిటికీ కారణం ఆ డ్యాములే ఆ డ్యాములు కట్టడము ఒక్కసారిగా నీళ్ళు తెగిపోయో ఏదో రకంగా రావడము ప్రజలందరూ చనిపోవడం ఈ డ్యాముల వల్ల రైతు కానీ ఎటువంటి మేలు జరగలేదు ఇంతవరకు ఏటమిడిపోతానో సముద్రంలో కలుస్తున్నాయి ఈ కారణం కారణమైతే ఆ డ్యాములు ఆ బ్రిడ్జ్ అది మన ఆ అన్నమయ్య అది చెయ్యరు చెయ్యరుకు కట్ట కట్టకపోవడమే ఆ చెయ్యరుకు కాలువలు తీగిపోవడమే కారణం కాలువలు ఉంటాయి కదా ఆ కాలువలు ఎప్పుడు చేసి గుట్టని పనికిరాని అయితే కాలువలు తీస్తున్నారు కానీ పనికొచ్చే చోట కాలువలు నీట్గా తీసి వేట్లే వదిలితే నీళ్లు పాటుకు నీళ్ళు పోతాయి ఇంకొకటి అక్కడ ఫ్లాట్లు కూడా వేసుకున్నా చూసినావా అక్కడ ఏది ఫ్లాట్ పేరేదో గుర్తులేదు పోస్ట్ దగ్గర ఆ ఫ్లాట్ కూడా సొగం కారణమే గోడలు కట్టి దానికి కాలవ ఉన్నింది ఏది మన రైలు రోడ్డు కానించి బస్సు రోడ్డు దాకా కాలు ఉనింది ఈ కాలువలకి ఆ కాలువ బూడి చేసి కట్టడం వల్ల ఆ నీళ్ళని తడుముకొని ఒకసారిగా పడడం వల్ల కూడా ఈ ప్రమాదానికి కారణం పోతే ఈ ప్రజలు ఈ గుళ్ళూరు గ్రామం మొత్తానికి ప్రమాదమే కాబట్టి ఆ అధికారులని వాళ్ళు వచ్చి పార్టీకి వాళ్ళు కూడు నీళ్లు లేక అల్లాడుతున్నారు ఏదన్నా కూడు నీళ్లు పెట్టి దయచేసి మీరు ఏదైనా కాపాడుతారని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇది అన్నమయ్య ప్రాజెక్టు గతంలో చాలాసార్లు మరమ్మతులు చేసినారు అయినా ఎందుకు ఎన్ని మాటలు మరమ్మతులు చేసిన నకిలీ ఇంజనీర్లు ఇంజనీర్లు మంచి ఇంజనీర్లు కాదు దొంగ సర్టిఫికేట్ దాఖ వచ్చిన ఇంజనీర్లు కాబట్టి దాన్ని కట్టడి నిలబట్లేకుండా సరే ఏదో కట్టినారు అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని నీళ్ళు వదులుతా అంటే ఇంత ప్రమాదం జరగదు నేను నాకేం చదువు రాదు నేను చదువు రాని గొర్రె మేపుకుంటే మూర్కుని ఏదో నాకు తెలిసిన కాబట్టి చెప్పిన తప్పులు ఉంటే క్షమించండి కానీ ఇప్పుడు ఏదో అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందట ఇది కరెక్ట్గా అధికారుల నిర్లక్ష్యమే ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజలకు మాత్రం మేలు జరగల ఏ గవర్నమెంట్ వచ్చినా ఏటి ఏ ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు మేలేం జరగలేదు కానీ కీడో జరుగుతుంది దేని జరిగింది ఇప్పుడు రోడ్డు పని చేయడం అవసరమా వాళ్ళు నీళ్లు లేవు అలో రామచంద్ర అని కట్టుబట్టలతో ఈదలని మెడితే లబలబా కొట్టుకుంటున్నారు ఏనువులు పొయ్యి గొర్రెలు పొయ్యి మేకలు పొయ్యి వాళ్ళ ఒడ్లు పొయ్యి బీము పొయ్యి వాళ్ళు తినడానికి అసలు ఏదైనా వండుకోవడానికి ఏమైనా ఉంటే కదా నీళ్లు లేకపోయా భీము లేకపోయా ఏమీ లేకపోయా అందులో ఇప్పుడు కట్టిలు కూడా తడిచిపోయింది ఆ పోయింది పెట్టుకోను మొత్తం అన్నీ కొట్టుకొని పోయా ఇంకా అప్పుడు ఏలాగా తింటారో వాళ్ళకి రోడ్లు ముఖ్యం కాదు ముందు ముందు వాళ్ళ కడుపు నింపి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టి తర్వాత రోడ్లు పని మొదలు పెట్టండి లేదా ఇక్కడ చేసే వాళ్ళు ఇక్కడ చేయండి అక్కడ చేసే సేవ అక్కడ చేయండి మీరు చెప్పండి ఎలాంటి నష్టం జరిగింది మీకు చాలా నష్టం సార్ మా దుప్పట్లు పోయినాయి పరుగులు పోయినాయి మా ఇంట్లో మా పైన రామాపురంలో మొత్తం మా ఇంట్లో పైకి పోయినాయి దుప్పట్లు బెడ్షీట్లు అన్ని ఆటోలు కూడా కొట్టుకుపోయినాయి సార్ మూడు మొత్తం కొట్టుకోమే ఏం లేవు సార్ టోపీలు టోపీలు ఏం కోరుకుంటాను మీరు ఏదో ప్రభుత్వం మాకు చేస్తే అంత బాగుంటుంది సార్ లేకపోతే ఇంక మేము చచ్చిపాటు ఆత్మహత్య చేసుకోవటమే మొత్తం పది లక్షలు పోయింది సార్ మాది బెడ్షీట్లు హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి తెప్పించుకుంటాము అవి కూడా మొత్తం పోయినాయి పరుపులు దిండ్లు దూది మొత్తం పోయింది సార్ అదే సార్ మాకు ఇది ఇల్లు చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపార సామాగ్రితో పాటు మొత్తం ఇల్లు వాకిలి అన్ని కొట్టుకుపోవడంతో రోడ్డున పడిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా డ్యాము మేనేజ్మెంట్కు సంబంధించి డ్యాము మెయింటెనెన్స్కు సంబంధించి కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి గతంలో అనేక సార్లు అన్నమయ్య ప్రాజెక్టు అన్నమయ్య ప్రాజెక్టుకు చాలాసార్లు మరమ్మతుల పేరుతో నిధులు మంజూరు చేశారు మరమ్మతులు కూడా చేసే ప్రయత్నం చేశారు అయితే నిన్న పూర్తిగా డ్యాము మట్టి కట్టడం పూర్తిగా కొట్టుకుని పోవడమే ఇంత విధ్వంసానికి కారణమైంది అలాంటి డ్యామ్ విషయంలో అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు కావచ్చు అధికారులు కావచ్చు నిర్లంగా వ్యవ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈరోజు తామంతా నీటిపాలు అయిపోయామని కట్టుబట్టలతో రోడ్డుపైన నిల్చోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు వీడియో జనలిస్ట్ రాముతో రెడ్డి రాజు న్యూస్ రాజంపేట